వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లాంటి అప్డేట్స్ అందిస్తాను. ఇప్పుడు ఒక మంచి లొకేషన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రాజెక్ట్ కూడా, అండ్ రెడీ టు మూవ్ ఫ్లాట్స్, అండ్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ సదుపాయంతో రెడీ టు మూవ్ ఫ్లాట్స్ 2BHK ఫ్లాట్స్ అనేది మనకి సేల్కి వచ్చాయండి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ రోడ్, అండ్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. ఈ రోడ్లో మీరు జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్తే రింగ్ రోడ్ వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి అయితే చాలా వెంటిలేషన్ బాగుంటుంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అండ్ ఒక పక్కన వచ్చి ఇండిపెండెంట్ హౌస్, ఇంకొక పక్కన నుంచి టెంపుల్ ఉండడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్లీ ఒకసారి మనం ప్రాజెక్ట్లోకి అయితే వెళ్దాము. అండ్ ప్రాజెక్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, అండ్ మీకు గ్రీనరీ కూడా ప్లాంటేషన్ కూడా వేశారు. అండ్ ఇక్కడ ఇదంతా మనకు వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అండ్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకు సపరేట్ ట్రాన్స్ఫార్మరు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ ప్రాజెక్ట్కి వచ్చి సపరేట్గా ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకి 2 ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్స్, టోటల్గా HMD అండ్ RERA ప్రాజెక్ట్ ఇది. మొత్తం మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఏదైతే మనకి ఇప్పుడు చూస్తున్నాం ఇదంతా వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇది టోటల్గా HMDA ప్రాజెక్ట్ అవ్వడం వల్ల మనకేంటంటే ప్లానింగ్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ పక్కన వచ్చేసి మనకి టెంపుల్ ఉంది, అండ్ ఇప్పుడు మీరంతా చూసినంత మనకి పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ అన్నమాట, సెక్యూరిటీ పర్పస్. అండ్ ఇది వచ్చేసి మనకి సీసీ సర్వేలెన్స్ కూడా ఉంది. సో ప్రాజెక్ట్కి అయితే వెంటిలేషన్ బాగుంటుంది. అండ్ మీరు ఎదురుగా చూసింది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్, దీనికి మొత్తం 2 ఎంట్రన్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రాజెక్ట్కి. సో మీకు మొత్తం వీడియోలో అయితే నేను ప్రాజెక్ట్ చూపిస్తాను. అండ్ ఇది చూడండి, మొత్తం మనకి ప్లాంటేషన్ అన్నమాట, ప్రాజెక్ట్లలో మొత్తం ప్లాంటేషన్ కూడా వేశారు. అండ్ బోరు అండ్ వాటర్ కనెక్షన్ ఉంది అన్నమాట ప్రాజెక్ట్కి. అండ్ ఈ టోటల్ వచ్చేసి 2BHK అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ ఇది. అండ్ మెయిన్ వెంటిలేషన్గా ప్రారంభం అయితే ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి, మొత్తం వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. సో దానివల్ల మనకి వెంటిలేషన్ బాగా వస్తుంది. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేసి మనకి కోటబుల్ బడ్జెట్లో అలా ప్లాట్స్ ఉంటాయి. సో ముందుగా అయితే మనం ఒకసారి ఫ్లాట్లోకి వెళ్దాము. ఇప్పుడు మీకు ఒక మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం 2BHK ఫ్లాట్సే, మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. సో మొత్తం 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ముందు వచ్చేసి మనకి ఇది హాల్ ఏరియా అన్నమాట. మొత్తం మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు మోడల్ పర్పస్లో చూపిస్తున్నా, ఇది మొత్తం వుడెన్ వర్క్ కూడా జరుగుతుందన్నమాట. సో ఇది మొత్తం ఇప్పుడు మన ఉందంతా మనకు హాల్ ఏరియా, ఎదురుగా వచ్చి మనకు పూజ గది. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఇది ఎదురుగా వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అన్నమాట. ఇది కిచెన్ రూమ్, ఇది కిచెన్ రూము. సో మొత్తం మనకి కింద కబోర్డ్స్ వుడ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది ఫ్లాట్లో. సో మీకు 2 ఫ్లాట్స్ మోడల్ ఫ్లాట్స్ అయితే 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి, అంటే 2 టైప్స్ ఉన్నాయి, ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్. సో ఇప్పుడు మన కిచెను ఇవన్నీ చూపించాను, మనకి మొత్తం ఇది హాల్ ఏరియా. అండ్ టోటల్గా వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్స్, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అన్నమాట. టోటల్గా 2 బెడ్రూమ్స్లో ఇది ఫస్ట్ బెడ్రూము, దీంట్లో ఇదంతా మనకి వుడ్ వర్కు ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న బాల్కనీ ఉంటుంది. సో మనకు వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది, చూడండి ఇది వెంటిలేషన్ ఇక్కడ నుంచి బాగా వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మెయిన్ అడ్వాంటేజ్ అంటే చుట్టూ అన్ని వైపుల నుంచి అయితే వెంటిలేషన్కి అసలు ప్రాబ్లం లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ గేటెడ్ ఉంది, పక్కన టెంపుల్, ఇంకొక పక్కన ఇండిపెండెంట్ హౌస్. సో దానివల్ల ఏంటంటే ప్రాజెక్ట్ మొత్తానికి మనకి వెంటిలేషన్ అయితే బాగా వస్తుంది. అండ్ పక్కన గేటెడ్ కమ్యూనిటీలో మనకి 80 లక్షలు 90 లక్షలు కోటి రూపాయల బడ్జెట్లో ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి SFT 4999 నుంచే ఉంది. అండ్ కింద చూడండి మనకి ప్రాజెక్ట్కి వాళ్ళ ప్రాజెక్ట్కి ఎంత గ్యాప్ ఉందో. సో అలా వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేకుండా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో టోటల్గా వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో అది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మొత్తం బాల్కనీ ఏరియా అన్నమాట ప్రాజెక్ట్లో. సో టోటల్గా 2 ఫేసింగ్స్ మాత్రమే ఉన్నాయి, ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగు. సో రెడీ టు మూవ్ ప్రాజెక్టు, మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
అండ్ మీకు డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్ ఇస్తాను, ఎవరైతే ప్రాజెక్ట్ ఉందో వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు కాల్ చేస్తే మీకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సైట్ చూడాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.